హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్దిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో యొక్క గుడ్ న్యూస్ అనేది నిజంగా నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది సో గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోబోయే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక కొంచెం కూడా లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ మీద చూడొచ్చు తరచు తలెత్తుతున్న కోవిడ్ విపత్కర పరిస్థితులు విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాలపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దృష్టి సారిస్తోంది విద్యార్థుల చదువులు ఏ సమయంలో ఎక్కడైనా ఎప్పుడైనా నిరాటంకంగా సాఫీగా సాగించేందుకు వీలుగా వీటికి శ్రీకారం చుడుతుంది ఇందులో భాగంగా అత్యంత పటిష్టమైన అభ్యసన నిర్వహణ వ్యవస్థ సుదూర అభ్యసన కేంద్రాలు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిమోట్ లెర్నింగ్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలని తలపిస్తోంది వీటి ఏర్పాటు వల్ల విద్యార్థులు గ్రామస్థాయిలో కూడా తమంతట తాము ఎప్పుడైనా అభ్యసనాన్ని కొనసాగించేందుకు ఆస్కారం కలుగుతోంది కోవిడ్ నేపథ్యంలో విద్యాభ్యాసరానికి ఏర్పడిన తీవ్ర అంతరవాయాలను అధిగమించడానికి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏపీ ఎస్సిహెచ్ఈ రూపొందిస్తోంది తరగతి గదిలో అభ్యసనానికి ప్రత్యామ్నాయంగా బ్లెండెడ్ మోడ్ విధానంలో ఫ్లిప్డ్ క్లాస్ రూముల ద్వారా అభ్యసన ప్రక్రియలను అమలు చేయనున్నారు విద్యార్థులు ఆన్లైన్ డిజిటల్ కంటెంట్ల ఆధారంగా ఇంటి వద్దే స్వయంగా అభ్యసన సాగిస్తూ తరగతి గదుల్లోని అధ్యాపకులు సహా విద్యార్థులతో కలిసి చర్చాగోష్ఠి ప్రాజెక్ట్ వర్క్ నిర్వహించుకునేలా ఈ విధానం ఉంటుంది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో విద్యార్థులకు అవసరమైన ప్రోగ్రామ్స్ కోర్సులు కంటెంట్లను అందుబాటులో ఉంచుతారు యూజీ నాన్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థుల అభ్యాసన అవసరాలను ఉన్నత విద్యా మండలి ఈఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ ద్వారా తీర్చనుంది ప్రైవేటు కాలేజీలు కూడా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఈ ప్లాట్ఫామ్ వేదికగా కొనసాగించుకునేలా చేయనున్నారు వివిధ సబ్జెక్టుల నిపుణుల వీడియో లెక్చరర్ల ద్వారా విద్యార్థులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తారు సెల్ఫ్ ఫేస్డ్ కోర్సులు షెడ్యూల్డ్ కోర్సులు కూడా ఈ ఎల్ఎంఎస్ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి ఈ కోర్సులలో విద్యార్థులు సాధించిన క్రెడిట్ల బదలాయింపును కూడా అవకాశం కల్పిస్తారు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అభ్యసన ప్రక్రియలకు ఆటంకం లేకుండా చేసే విధానాన్ని క్షేత్రస్థాయి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు సుదూర అభ్యసన అంటే రిమోట్ లెర్నింగ్ సెంటర్లకు ఏర్పాటు కూడా ఉన్నత విద్యా మండలి సంకల్పిస్తోంది అన్ని మండలాలలో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా కొనసాగించేందుకు విద్యార్థులకు అవకాశం కలుగుతుంది అనియత విధానంలో సాగే పద్ధతి వల్ల ఉన్నత కోర్సుల జీవితకాల అభ్యసనానికి ఇది ఉపకరిస్తుంది డిజిటల్ లెర్నింగ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ విద్యార్థులకు ఓపెన్ విధానంలో అందుబాటులో ఉంటాయి ఈ కొత్త ప్రక్రియల ద్వారా తరగతి గది అభ్యసనం ఈ లెర్నింగ్ రెండింటిని అనుసంధానంతో బ్లెండెడ్ మోడ్ విధానంలో ఉన్నత విద్యా కోర్సులు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రానున్నాయి సో ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు సో మనం ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సరే మనకు చదువు అనేది ఆటంకం లేకుండా ప్రజెంట్ కరోనా పరిస్థితుల వల్ల స్కూల్స్కి వెళ్ళలేని పరిస్థితి అయితే మనకు నెలకొని ఉంది కానీ ఈ యొక్క బ్లండెడ్ మోడింగ్ సిస్టమ్ ద్వారా మనకు ఇంట్లో కూర్చొని చదువుకున్నటువంటి ఫెసిలిటీ అయితే కల్పిస్తారనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని అందరూ కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్